हाय फ्रेंड्स, वेलकम टू जाड़ी एंटरटेनमेंट। फ्रेंड्स, एयरटेल आइडिया वोडाफोन जियो नेटवर्क यूज वाली गुड न्यूज़ फ्रेंड्स। सो अदेंटो ये वीडियो लो मनं चूद्दां। मन को एयरटेल आइडिया आलरेडी डिक्लेर चेयडम अयिते जरिगिंदी, ई रोजु जियो नेटवर्क कूडा डिक्लेर अयिते चेयडम जरिगिंदी। అదేంటి అనంటే మనకు లాక్డౌన్ అయితే సెకండ్ సారిగా మే 3 తారీఖు దాకానైతే పొడిగించడం జరిగింది। సో ఈ సిచువేషన్ లో మీ మొబైల్ లో బ్యాలెన్స్ లేకున్నా సరే, మీ ఎక్స్‌పైరీ డేట్ అయిపోయినా సరే, మీకు మే 3 తారీఖు దాకా ఇన్కమింగ్ కాల్స్ అయితే రావడం జరుగుతుంది। ఎయిర్టెల్ ఐడియా వోడాఫోన్ జియో ఈ అన్ని నెట్వర్క్లకు కూడా ఇన్కమింగ్ కాల్స్ అయితే ఫ్రీగానే రావడం జరుగుతుంది। మీకు అవుట్ గోయింగ్ కాల్స్ మీరు చేసుకోవాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు రీచార్జ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది। మీకు ఓన్లీ ఇన్కమింగ్ కాల్స్ మాత్రం ఎక్స్‌పైరీ డేట్ అయిపోయినా సరే ఇన్కమింగ్ కాల్స్ మాత్రం మే 3 తారీఖు దాకానైతే రావడం జరుగుతుంది। సో మనకు లాక్డౌన్ అయితే మళ్ళీ రెండోసారిగా పొడిగించారు కాబట్టి వీళ్ళ యొక్క డేట్ ని అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది। మనకు ఏప్రిల్ 17 దాకానైతే వీళ్ళు ఇన్కమింగ్ కాల్స్ అయితే ఇంతకుముందు ఫ్రీ ఇస్తామని చెప్పడం జరిగింది। 10 రూపాయస్ బ్యాలెన్స్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది। జియో నెట్వర్క్ అయితే 100 మినిట్స్ అయితే ఫ్రీగా ఇవ్వడం జరిగింది। సో ఇప్పుడు మళ్ళీ మే 3 తారీఖు దాకా పొడిగించిన తర్వాత వీళ్ళు ఓన్లీ ఇన్కమింగ్ కాల్స్ మాత్రం ఫ్రీగా అందజేస్తాము అని చెప్పడం అయితే జరిగింది। మే 3 తారీఖు దాకానైతే ఇన్కమింగ్ కాల్స్ అయితే అన్ని నెట్వర్క్లకు ఫ్రీగానైతే ఇవ్వడం జరుగుతుంది। మీరు అవుట్ గోయింగ్ కాల్స్ చేసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు రీచార్జ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది। సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థమైందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్ గా ఒక లైక్ చేయండి। ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన చేటటువంటి బెల్ ఐకాన్ ని డెఫినెట్ గా యాక్టివేట్ చేసుకోండి। ఓకే ఫ్రెండ్స్।